ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు కేఎస్ఆర్ ఆన్లైన్. ఈ రోజు మీకోసం నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ థింగ్ తో వచ్చాను. మరి ఆలస్యం చేయకుండా ఆ ఇంట్రెస్టింగ్ థింగ్ లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో ఫ్రెండ్స్. ఈరోజు స్టేట్ బ్యాంక్ రివార్డ్స్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం. ఈ రివార్డ్ పాయింట్స్ అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తాయి మనకంటే, మనం ఏదైనా షాపింగ్ చేసినప్పుడు లేదా ఆన్లైన్లో ఏదైనా వస్తువులు కొన్నప్పుడు మన కార్డు ద్వారా మనం ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాం. అలాంటి సమయంలో మనకి రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తాయి. చాలామందికి రివార్డ్ పాయింట్స్ వస్తాయని కానీ వీటిని మనం యూజ్ చేసుకోవాలని కానీ తెలియదు. కావాలంటే మీరు మీ యొక్క రివార్డ్ పాయింట్స్ని మీరు యూజ్ చేసుకోవచ్చు కూడా. అంటే రీఛార్జ్ చేసుకోవచ్చు, డిటిహెచ్ రీఛార్జ్ చేసుకోవచ్చు, షాపింగ్ చేయొచ్చు, అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు. ఈ రివార్డ్ పాయింట్స్ అనేవి మీరు మీ యొక్క అకౌంట్లో చూసుకోవచ్చు. అంటే 4 పాయింట్స్, అంటే 4 పాయింట్స్ కలిపి 1 రూపీ అవుతుందన్నమాట. 4 పాయింట్స్ 1 రూపీ అవుతుంది. మీ వద్ద 100 పాయింట్స్ కనుక ఉన్నట్లయితే అవి 25 రూపీస్తో సమానం. మీ వద్ద 200 రూపీస్ కనుక ఉన్నట్టయితే అవి 50 రూపీస్తో సమానం. కాబట్టి వీటన్నిటిని మనం మన అమౌంట్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ రివార్డ్ పాయింట్స్ని మనం ఏ విధంగా రీడీమ్ చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. లెట్స్ గో. హౌ టు రీడీమ్ ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్. రీడీమ్ చేసుకోవడము అంటే మన డబ్బులని మనము తీసుకోవడము, అంటే యూజ్ చేసుకోవడం అని అర్థం అనమాట. కాబట్టి మనం ఈరోజు ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్ని ఏ విధంగా మనము రీడీమ్ చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా నేను చెప్తాను. ఇది ఫ్రాడ్ కాదు, నేను యూజ్ చేశాను. స్వయంగా నేను యూజ్ చేసుకున్న తర్వాతే ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇదంతా ఫేక్ అని చెప్పి మీరు అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. నేను ఏదైతే రియల్గా ఉంటేనే వీడియో చేస్తాను, లేదంటే నేను వీడియో చేయను. కాబట్టి మీరు రీడీమ్ చేసుకోవచ్చు, ఎవ్రీ వన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అయితే ముందుగా మీరు యోనో ఎస్బీఐ యాప్లోకి వెళ్ళాలన్నమాట. మీ అందరికీ యోనో ఎస్బీఐ యాప్ ఉంటేనే ఈ పని మనం చేయగలమన్నమాట. యోనో ఎస్బీఐ ఓపెన్ చేసిన తర్వాత మీరు చూస్తే ఫస్ట్ అకౌంట్స్ అని ఉంది. అకౌంట్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన ఫస్ట్ మై అకౌంట్స్ ఉంది. అంత స్క్రోల్ లాస్ట్కి వెళ్ళిపోండి, మై రివార్డ్స్ అని వస్తుందన్నమాట. అక్కడ మై రివార్డ్స్ ఓపెన్ చేస్తే అక్కడ నాకు 284 పాయింట్స్ ఉన్నాయి, రీడీమ్ నౌ అని కనిపిస్తుంది కదా. కాబట్టి రీడీమ్ నౌ అని కొట్టండి. మీరు రీడీమ్ నౌ, మీ పాయింట్స్ మీకు ఎన్ని ఉంటే అన్ని పాయింట్స్ మీకు చూపిస్తుంది అన్నమాట. టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ కొట్టండి. అగ్రీ చేసిన తర్వాత స్క్రీన్ ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది, చూడొచ్చు మీరు. కొంచెం టైం తీసుకుంటుంది, నేను రియల్గా చేశానన్నమాట. నేను చూద్దామని మొబైల్ రీఛార్జ్ ఉంది, అక్కడ డిటిహెచ్ రీఛార్జ్ ఉంది, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే షాపింగ్ చేయొచ్చు, బస్ టికెట్ కొనుక్కోవచ్చు, ఫ్లైట్ టికెట్స్ కొనుక్కోవచ్చు, హోటల్కి యూజ్ చేసుకోవచ్చు, అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. ఈ అమౌంట్ అనేది మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ 284 పాయింట్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. 4 పాయింట్స్ కలిపి మీకు 1 రూపీ అని చెప్పాను నేను. ఇక్కడ మీరు ఇక్కడ మొబైల్ రీఛార్జ్ చేసుకుందామని నేను అనుకున్నాను, కాబట్టి మొబైల్ కొట్టాను. మొబైల్ నంబర్ అడుగుతుంది, నేను మొబైల్ నంబర్ కూడా ఎంటర్ చేస్తాను. ఇప్పుడు ఆ మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆపరేటర్ అడుగుతుంది. నా ఆపరేటర్ వచ్చేసి జియో అన్నమాట. ఆ తర్వాత సర్కిల్ అడుగుతుంది, ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చాను. ఆ తర్వాత మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. అమౌంట్ వచ్చేసి ప్లాన్స్ అన్నమాట. ఇక్కడ చాలా ప్లాన్స్ చూపిస్తుంది అన్నమాట. అది మనకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్లాన్స్ చూపిస్తుంది అన్నీ కూడా. ఆ ప్లాన్స్ అన్నీ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒక్కసారి మీరు గమనించండి, ప్రైమూన్ అని కానీ అలా మొత్తం ఆఫర్స్ ఉంటాయి. అక్కడ మనం చెక్ చేసుకోవాలి. టాపప్లోకి వెళ్ళాను నేను, లేదంటే స్పెషల్ టారిఫ్ అని ఉంది, అందులోకి వెళ్ళాను నేను. అందులో చాలా ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. నేను వచ్చేసి 51 రూపీస్తో రీఛార్జ్ చేసుకుందామని అనుకున్నాను. అలానే 75 కూడా ఉంది అక్కడ, అయితే 75 నాకు రావేమో, ఎందుకంటే 475 300 అవుతుంది కాబట్టి నాకు 300 పాయింట్స్ లేవు, కాబట్టి నాకు రాదు అది. కాబట్టి 51 అయితే వస్తుంది. 451స్ అయితే 204 అవుతుంది, కాబట్టి నాకు 284 ఉన్నాయి కాబట్టి సరిపోతుంది. ఓకే, అక్కడ టిక్ బాక్స్లో టిక్ పెట్టేసాము. టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసాము. కంటిన్యూ అని ఉంది, చక్కగా కంటిన్యూ అని కొట్టేసేయండి. తర్వాత ప్రొసీడ్ అని కూడా కొట్టేసేయండి.
ప్రొసీడ్ అలా వచ్చిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుందన్నమాట. అంటే ఇక్కడ చూడండి 204 కాయిన్స్ పోతాయి అన్నమాట, అంటే పాయింట్స్ పోతాయి. అంటే 451 ఎంత, 204 కదా, అంటే ఒక్కొక్క 4 కాయిన్స్ కలిపి 1 రూపీ అన్నమాట. ఆ విధంగా కట్ అవుతాయి మనకి. ఇక్కడ ఓటీపీ వస్తుందన్నమాట, ఆల్రెడీ నాకు ఓటీపీ వచ్చేసింది. ఆ ఓటీపీ ఇక్కడ నేను ఎంటర్ చేసేస్తాను, ఓటీపీ ఎంటర్ చేస్తాను. మీరు చూసినట్లయితే పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది, కాబట్టి నా రీఛార్జ్ కంప్లీట్ అయిపోయింది. పైన మెసేజ్ కూడా వచ్చింది, మీరు చూడవచ్చు ఆర్డర్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది అన్నమాట. కాబట్టి ఈ విధంగా మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు సమాధానం ఇవ్వగలను దీని మీద. ఈరోజు నేను చేసినటువంటి ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అంటే చాలా సింపుల్ అన్నమాట. ఈ వైపున నా ఎంబ్లెమ్ వస్తుంది, అంటే నా ఫోటో వస్తుంది. ఆ ఫోటోని మీరు ఇలా టచ్ చేశారనుకోండి, ఇలా ప్రెస్ చేశారు లేదా టచ్ చేశారనుకోండి, సబ్స్క్రైబ్ అయిపోతారు. నేను ఏదైతే న్యూ వీడియో చేస్తానో ఆ వీడియోస్ మొత్తం కూడా మీకు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి బెల్ సింబల్ అయినా మీరు ప్రెస్ చేయొచ్చు, లేదా మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో పైన KSR ఆన్లైన్ 2002 అని మీరు ఒకసారి సెర్చ్ చేశారనుకోండి, నా వీడియోస్ అన్నీ కూడా వస్తాయి. దాదాపు 83 వీడియోస్ ఉంటాయి. మీకు నచ్చిన వీడియో మీరు చూడొచ్చు. కాబట్టి మీరందరూ కూడా చూస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని భావిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.